నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. చాలామంది ఈ మధ్యకాలంలో మడమల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. సో ఈ మడమల నొప్పులు ఎందుకు వస్తాయి, గల కారణాలు ఏంటి, వీటికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, వీటి గురించి మనకు తెలియచేయడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఓజస్ ఆసుపత్రి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ రావు గారు మనతో ఉన్నారు. అలాగే మీరు డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే 04039393968 అలాగే 04039393966 నంబర్లకి మీరు కాల్ చేసి సో డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. చెప్పండి, ఇప్పుడు ఈ మధ్యకాలం చాలామంది మడమల నొప్పితో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, ఈ మడమల నొప్పి అనేది ఎందుకు వస్తుంది? అసలు మీరు అన్నట్టు ఇంతకుముందు ఈ మడల నొప్పులు అనేవి చిన్న పెద్ద అనే తేడా లేకుండా, మగ ఆడ అనే తేడా లేకుండా చాలామందిలో మనకి ఎక్కువగా కనిపించే ఈ కీళ్ళకు సంబంధించిన సమస్యగా మనకి కనబడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మడమల ప్రాంతంలో అక్కడ ఒక బోన్ అనేది క్యాల్కేనియం అనే ఒక బోన్ ఉంటుంది అన్నమాట, దాన్ని మడమ అనేది. సో అది ఒక పెద్ద బోన్. అది మనం నించున్నప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ మెట్లెక్కినప్పుడు కానీ మన శరీరం యొక్క బరువు మొత్తం కూడా ఆ ఎముక మిన్నే పడుతుందన్నమాట. దాంతోపాటు ఏమవుతుందంటే మనకి ఈ తొడ వెనకాల ఈ పాదము కింది పాదం వెనకాల ఈ పిక్కలకు సంబంధించిన ఒక కండరం కూడా అక్కడ ఇన్సర్ట్ అవుతుందన్నమాట, దాన్ని హెచ్లిస్ టెండన్ అంటారు. అదే కాకుండా మనకి అరిపాదంలో ఉండే ఇంకొక టెండన్, దాన్ని క్యాల్కేనియల్ ప్రాంతం నుంచి వచ్చే అపోనురియాసిస్ అంటారన్నమాట, ప్లాంటర్ ఫేషియా అంటారనమాట. ఈ రెండు కూడా ఆ పెద్ద బోన్కి వెనకాల అతుక్కుని ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ పాదంలో ఉండే ప్లాంటర్ ఫేషియా అదేవిధంగా ఈ హెచ్లిస్ టెండ్ అనేవి కూడా బాగా స్ట్రెచ్ అయ్యి ఆ ప్రాంతంలో ఉండే ఎముక అనేది బిగదీసుకుపోయినట్టు అక్కడ రప్చర్ లాగా అయ్యి అక్కడ ఒక గ్రోత్ లాగా పెరుగుతుందన్నమాట. ఆ ఎముక పెరుగుతుంది, మనం ఎక్స్రే కనుక చూస్తే ఏంటంటే అక్కడ ఉబ్బెత్తుగా పెరిగినట్టు కనబడుతుంది అన్నమాట. సో ఆ ప్రాంతం పెరిగిన ప్రాంతంలో కొన్నిసార్లు నడిచినప్పుడు కానీ లేదా ముట్టుకున్నప్పుడు కానీ బాగా విపరీతమైన పెయిన్ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే ఈ నడకలో ఇబ్బంది ఉంటుంది, ఈ సమస్య ఉన్న వాళ్ళు నడిచినప్పుడు కాలు ఎత్తిపెట్టి నడవడము అంటే ఆ పెయిన్ కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ నడకలో కూడా ఒక రకమైన మార్పు వస్తుందన్నమాట. సో ఇది మామూలుగా మనకి స్థూలంగా చెప్పాలంటే ఈ క్యాల్కేనియల్ స్పర్ లేకపోతే మడమల నొప్పికి సంబంధించిన చిన్న లక్షణాలు అన్నమాట ఇవన్నీ. అంటే మడమల నొప్పి అనేది అసలు రావడానికి మనకు మెయిన్ రీజన్ ఏంటి? అసలు చాలామంది తరచుగా వస్తూ ఉంటుంది. తరచుగా వస్తుందని ముఖ్యంగా మధ్య వయస్కులలో ఎక్కువగా వస్తుంది, అది కూడా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. దీనికి కారణం ఏంటంటే అధిక బరువు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది అంతర్గతంగా ఏదైనా ఇతర కీళ్ళకు సంబంధించిన జబ్బులు ఏమైనా ఉన్నా కానీ దాని యొక్క ప్రభావం కూడా ఈ క్యాల్కేనియల్ స్పర్ రావడానికి కారణంగా ఉంటుంది. అది ఎలా అంటే కొన్నిసార్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మల్టిపుల్ జాయింట్స్ అంటే బాడీలో ఉండే చిన్న పెద్ద అన్ని జాయింట్లలో కూడా వాపులతో కూడిన నొప్పిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ కింద మనం చెప్పొచ్చు అనమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఈ మధ్యకాలంలో చాలామందిలో కనబడుతుంది. అది కాకుండా యాంకిలోజింగ్ స్పాండులోసిస్ అని ఇంకొక సమస్య ఉంటుంది, అది కూడా కీళ్ళకు సంబంధించిన జబ్బే అనమాట. దాంట్లో ఏంటంటే మనకు స్పైన్ తర్వాత మనకి మెడలో ఉండే ఈ వర్టెబ్రాస్ కానీ వీపులో ఉండే వర్టెబ్రాస్ తర్వాత నడుములో ఉండే వర్టెబ్రాస్ కూడా అన్నీ బిగదీసుకుపోయి బ్యాంబులాగా మారుతుందన్నమాట. అంటే అలాంటి సమస్య ఉన్న వాళ్ళలో కూడా క్రమక్రమంగా దాని యొక్క ప్రభావము ఈ మడమల్లో ఉండే ఈ ఎముక పెద్ద ఎముక దాన్ని క్యాల్కేనియం అన్నాం కదా, ఆ క్యాల్కేనియం మీద పడి అది ఒరుచుకుపోయి అది ఉబ్బెత్తుగా మారుతుంది, అక్కడ చిన్న బోనీ గ్రోత్ లాగా ఏర్పడి అది మడమల సమస్య కిందికి మారొచ్చు. అధిక బరువు తర్వాత ఈ ఇతర రకాల కీళ్ళ జబ్బులు, మూడవది షుగర్ డయాబెటీస్. ఈ మధ్యకాలంలో చాలామందికి మనము చిన్న వయసులోనే డయాబెటీస్ అనే సమస్య చూస్తూ ఉన్నాము. ఇలా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ కండరాల్లో కొన్ని రకాల మార్పుల వల్ల తర్వాత అంతర్గతంగా రక్తంలో వచ్చే మార్పులు వీటన్నిటి వల్ల కూడా వాటి యొక్క ప్రభావము ఈ క్యాల్కేనియం బోన్ మీద పడి అక్కడ ఆ స్పర్ అనేది ఏర్పడుతుందన్నమాట. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్. మనం క్వశ్చన్ కంటిన్యూ చేసాం, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రాజు లైన్ ఉన్నారు. హలో రాజు గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. నార్మల్ గా నాకు ఎక్కువ వాకింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉందండి, నడుస్తూ ఉంటాను. కానీ సమ్ టైమ్స్ ఏమవుతూ ఉంటుందంటే వాతం వచ్చినట్టుగా ఆ యాంకిల్ దగ్గరనే బాగా పెయిన్ వస్తా ఉంటది. మా మదర్ ఏం చేస్తారంటే ఈ నిమ్మకాయ తోటి ఆ నూనె అది కలిపి దాంట్లో కాపడం లాగా పెడితే తగ్గేది.
లేకుండా ఒక వారం రోజులు అట్లనే పెయిన్ అట్లనే ఉండేదండి. దీన్ని మరి ఆయుర్వేదం టాబ్లెట్స్ ఏమైనా వాడచ్చా? అట్లా తప్పకుండా వాడవచ్చండి. అంటే మీకు అంటే ఇది ఇప్పుడు నేను చెప్పిన సమస్య అది హీల్కి సంబంధించింది, మీకేమో యాంకిల్ జాయింట్కి సంబంధించింది అనమాట. అక్కడ ఉండే కండరాలు కానీ లేకపోతే లిగమెంట్స్ కానీ కొంచెం స్ట్రెయిన్ కావడం, అంటే ఎక్కువగా మీరు నడుస్తుంటారు కదా దానివల్ల అక్కడ స్ట్రెయిన్ రావడం వల్ల ఈ సమస్య రావచ్చు. దీనికి మీరు ఆయుర్వేదంలో అరిగిపోయే అవకాశం ఉంటుందండి. అక్కడ కాలికెన్యలు దానికి సంబంధించిన 5 బోన్స్ ఉంటాయి మనకి మనకి యాంకిల్లో. కొన్నిసార్లు ఆర్థరైటిస్, సెకండరీ ఆర్థరైటిస్ లేకపోతే డైరెక్ట్ ప్రైమరీ ఆర్థరైటిస్ సమస్య వల్ల కూడా అక్కడ అరిగిపోయే అవకాశం ఉంటుంది. మీరు దానికి ఏం చేయాలంటే మీరు కర్పూరాది తైలం అని ఆయుర్వేదంలో దొరుకుతుందండి ఆయుర్వేద షాప్లో కర్పూరాది తైలము. ఈ తర్వాత ఎక్కువ అంటే బాగా ప్రెషర్ పెట్టి మసాజ్ చేయకుండా దాన్ని తేలికగా మసాజ్ చేసి ఒక 10-15 నిమిషాలు మసాజ్ చేయండి. దాని తర్వాత పైనుంచి ఉప్పు కాపడంలా కానీ లేకపోతే ఏదన్నా వేడి నీళ్ళ సంచితోని కాపడం పెడితే ఇది క్రమక్రమంగా ఈ సమస్య తగ్గుతుంది. ఇంకా తగ్గలేదంటే మాత్రం ఒకసారి మీరు వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరో కాల్ కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకుందామండి. వెంకటరామయ్య గారు నమస్తే అండి. హలో, హలో నమస్తే, చెప్పండి మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. ఎప్పటి నుంచి ఉన్నాయి మీకు ఈ సమస్య చెప్పండి? మీ వయసు ఎంత? 40 ఇయర్స్. మీరు ఏం పని చేస్తారు? వ్యవసాయం చేసే వాళ్ళు ఈ మడమల నొప్పులు కూడా కొంచెం ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుంది. మీరు షుగర్ వ్యాధి ఇంతకుముందు కూడా చెప్పాము మన షుగరు. దీని కొరకు మీరు త్రయోదశాంగ గుగ్గులు అని ఆయుర్వేదంలో మీకు ఆయుర్వేద మందులు అమ్మే షాపులో దొరుకుతాయండి. త్రయోదశాంగ గుగ్గులు మీరు రాసుకోండి. త్రయోదశాంగ గుగ్గులు ఇవి మడమల నొప్పికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ మందులని మీరు ఒక 6 నెలలు వాడాలండి. ఈ సమస్య 2 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి ఒక 6 నెలలు వాడితే తగ్గిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం మడమల్లో నొప్పి వచ్చినప్పుడు అక్కడ బోన్ అరిగిందని చెప్పి ఇందాక మన కాలర్ కూడా చెప్పారు. సో నిజంగా అలా జరుగుతుంది అంటారు? అంటే దీంట్లో ఇంతకుముందు కాలర్ విషయంలో ఏంటంటే అక్కడ ఉండే జాయింట్ అనమాట, అది ఆ జాయింట్లో ఆర్థరైటిస్ ప్రాబ్లం, సెకండరీ ఆర్థరైటిస్ అది అరిగిపోవడం వల్ల అక్కడ కేవలం ఏంటంటే యాంకిల్ జాయింట్ మాత్రమే అక్కడ నొప్పి ఉంటుంది. కానీ మడమల నొప్పులు ఏమిందంటే మడమకి వెనుక భాగంలో కొంచెం ఉబ్బెత్తులాగా మారి అది ప్రెస్ చేసినప్పుడు నొప్పి వస్తుంది, లేదా నడిచినప్పుడు కూడా నొప్పి వస్తుంది అన్నమాట. సో ఇది కాలికెనియల్ స్పర్లో ఉండే ఒక ముఖ్యమైన లక్షణం. ఇంకొక అంటే మనకు ఎక్కువగా ప్రధానంగా చెప్పుకోవాల్సిన లక్షణం కాలికెనియల్ స్పర్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఉదయం లేచి మనము బెడ్ మీద నుంచి లేచి కాలు కింద పెట్టేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏదో ఒక చాకుతోని లోపల కుచ్చినట్టు విధంగా సడన్గా ఒక షార్ప్ పెయిన్ అనేది మొదలవుతుంది అన్నమాట. సో ఆ షార్ప్ పెయిన్ వల్ల ఏమవుతుందంటే నడకకి ఏమాత్రం అనుకూలంగా లేకుండా ఉంటుంది. దాని తర్వాత కొద్దిసేపు నడిచిన తర్వాత ఆ షార్ప్ పెయిన్ అనేది తగ్గి ఒక డల్ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. అంటే అది మొత్తం డే అంతా ఉంటుంది. సో ఇలా వాళ్ళు నడిచినప్పుడు అంటే ఎక్కువగా నడిచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు కొంతమంది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం, సెకండ్ ఫ్లోర్లో ఉండడం, ఇంట్లో ఉండే మెట్లు తప్పకుండా ఎక్కాల్సిన అవసరం వస్తుంది కదా. కొంచెం వెయిట్ ఎక్కువ ఉండి మెట్లు ఎక్కువ ఎక్కాల్సిన అవసరం ఉన్న వాళ్ళలో కూడా మనకి ఆ అరిపాదంలో ఉండే ఈ అపోనిడాసిస్ మీద, ప్లాంటార్ ఫేసియా మీద ప్రెషర్ ఎక్కువగా పడి అది ఎక్కడైతే ఇన్సర్ట్ అవుతుందో అది ఆ ప్లేస్లో ఈ మడమ దగ్గర నొప్పి అనేది మొదలయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే అండి, గుంటూరు నుంచి కాల్ తీసుకుందామండి. జయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పమ్మా మీ సమస్య ఏంటి చెప్పండి. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అమ్మా. మా పాప నర్సుగా చేస్తుందండి. మీ పాప మడమతోన అసలు 2 ఇయర్స్ నుంచి అట్లా మడమతోనని మడమ దగ్గరే వస్తుందండి నొప్పి. మీ పాప వయసు ఎంతమ్మా? 29 ఉంటుందండి. 29. ఎన్నాళ్ళ నుంచి ఉంది ఈ సమస్య? 2 ఇయర్స్ నుంచి ఉందండి. అంటే వాళ్ళు ఎక్కువసేపు నిల్చోవాల్సి వస్తుంది కదా, అందువల్ల అట్లా వచ్చిందేమో అనుకుంటున్నా నేను. సరే అట్లా ఇక కూర్చొని కానీ ఏమన్నా కొడుకొని లేచినప్పుడు కానీ అసలు కింద కాలు పెట్టాలంటే బాగా నొప్పి ఇబ్బంది ఉంటుంది. ఓకే, ఒక 10 అడుగులు వేసాక కానీ అది సెట్ అవ్వదండి. అవును అవును, ఇది కాలికెనియల్ స్పర్. తర్వాత మీ పాపకున్న సమస్య 2 రకాలుగా ఉంటుందమ్మా. ఒకటేమో అరిపాదంలో ఉండే అపోనిడియాసిస్ అంటారు కదా, ప్లాంటార్ ఫేషియా అనేది అది బిగదీసుకుపోవడము, ప్లస్ మడమ దగ్గర కూడా బిగదీసుకుపోవడం, అక్కడ స్పర్ ఏర్పడము. దీనికి మీరు ఏం చేయాలంటే ఆయుర్వేదంలో మహారాసనాది కషాయం అని దొరుకుతుంది. మహారాసనాది కాడ, మహారాసనాది కాడ, కాడ అని లేకపోతే కషాయం కానీ, రెండు ఒకటే, అర్థం ఒకటే.
దీన్ని మీరు ఒక 30 ml ఒక 30 ml 2 పూటలు కానీ 3 పూటలు కానీ వాడించండి. దాంతోపాటు ఇంతకుముందు చెప్పిన ఈ త్రయోదశాంగ గుగ్గులు మాత్రలు కూడా ఒక 2 టాబ్లెట్స్ మింగించండి. ఒక 3-4 నెలలు అట్లా వాడిపించండి. పైనుంచి అవునమ్మా పైనుంచి మహావిషగర్భ తైలం అనే ఒక తైలం దొరుకుతుంది. దాన్ని పాదాలకి, తర్వాత మడమల మీద రెండు చోట్ల కూడా ఒక 10 నుంచి 15 నిమిషాలు దాన్ని మర్దన చేపించి దాని తర్వాత పైనుంచి వేడి నీళ్ళ కాపడం పెట్టించండి. ఒక 3 నెలలు ఈ సమస్య తగ్గుతుందమ్మా. అంటే డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మంది అమ్మాయికి బాగా పెయిన్ వస్తుంది మడమల నొప్పులని, అంటే నిజంగా ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంటారు? ముఖ్యంగా అంటే మనకి ఆడవాళ్ళు మనం ఏజ్ గ్రూప్స్ ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే 25 ఇయర్స్ నుంచి, ఇంతకుముందు మన ఏజ్ గ్రూప్ కూడా ఒక పేషెంట్ కాల్ చేశారు కదా, 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఆడవాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా చాలాసేపు కూడా ఇంటి పని మీద వాళ్ళు ఎక్కువగా నించొని అటు ఇటు తిరగడము, రెస్ట్ లేకుండా ఉండడం జరుగుతుంది కదా. దాంతోపాటు ఏంటంటే కొంతమందిలో థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే ఇతర వేరే ఇతర రకాల ప్రాబ్లమ్స్ వల్ల కానీ, సమస్యల వల్ల కానీ, అనారోగ్యాల వల్ల కానీ బరువు పెరగడం అనేది కూడా ఉంటుంది. సో ఆ బరువు పెరగడము, తర్వాత ఎక్కువసేపు నించోవడము, తర్వాత అటు ఇటు ఎక్కువగా తిరగడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఆ పాదం మీద, ఆ మడం మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, మన ఒత్తిడి ఎక్కువ పడుతుంది. ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే ఈ బోన్ అనేది కొద్దిగా మార్పు చెంది అక్కడ స్పర్ కింద మారుతుంది అనమాట. సో అది మారిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే కొంచెం ఉబ్బెత్తులాగా మారుతుంది. ఆ బోన్ కూడా మనం ఎక్స్రే తీస్తే పెరిగిన దానిలాగా కనపడుతుంది అనమాట. సో ఇది ముఖ్యంగా ఈ ఇంటి పనుల్లో ఎక్కువగా పనిచేసేవాళ్ళు, నించొని పనిచేసేవాళ్ళు వాళ్ళకు కనపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి మడమల్లో ఏమైనా రకాలు ఉంటాయా మనకు ఇలా నొప్పి వస్తుందని చెప్పి చెప్పుకోవడానికి? సో ఎలా గుర్తించాలి ఫస్ట్? దీంట్లో 2 రకాలుగా మనం దీన్ని మనం గుర్తించవచ్చమ్మా. అంటే పాదాలకు సంబంధించిన సమస్యలు మనకి చాలా రకాలు ఉంటాయి. అంటే అవి కేవలము మడమకు సంబంధించింది కానీ, లేకపోతే ఈ మడమకు సంబంధించిన నొప్పితో పాటు అరిపాదాల్లో కూడా కొంతమందికి నొప్పి ఉంటుంది. దీన్ని ప్లాంటార్ ఫేసైటిస్ అంటారు. అంటే మనకి అరిపాదంలో ఉండే ప్లాంటర్ ఫేసియా అనేది ఒకటి ఉంటుంది, అది మన పాదం యొక్క ఆర్చ్ని స్టెబిలైజ్గా ఉంచడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. అది కూడా కొంతమందిలో ఎండిపోయినట్టు అవుతుందట, అంటే కొంచెం గట్టిగా మందంగా తయారవుతుంది అనమాట. అలా ఎండిపోవడం వల్ల ఏమవుతుందంటే అది ఎక్కడైతే ఇన్సర్ట్ అవుతుందో మడమ మీద ఆ ప్లేస్ అనేది ఒరుచుకుపోతుంది అనమాట. ఇది ప్లాంటర్ ఫేసియటిస్, తర్వాత కాల్కేనియల్ స్పర్, ఈ రెండు కూడా అసోసియేటెడ్ ఉండొచ్చు. ఎప్పుడైతే కొంతమందికి ముందు ప్లాంటర్ ఫేసియటిస్ అనేది వచ్చి అది క్రమంగా దానికి కరెక్ట్గా కనుక ట్రీట్మెంట్ తీసుకోకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా కనుక ఉంటే ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావము మడమల నొప్పి కింద కూడా రావచ్చు అనమాట. ఇది ఒక సమస్య. ఇంకొకటి మనకి యాంకిల్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్లో వచ్చే రకరకాల డిజీజెస్, అవి ఇన్ఫ్లమేటరీ డిజీజెస్, అంటే వాపుకు సంబంధించిన వ్యాధులు, లేదా స్ప్రెయిన్స్ పడడం వల్ల కానీ, దొనకడం వల్ల కానీ, ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు వీళ్ళల్లో కూడా ఈ యాంకిల్ స్ప్రెయిన్ అనేది రావచ్చు అనమాట. ఇలా మనకి పాదాల్లో రకరకాల సమస్యలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఎక్కువగా ఆటగాళ్ళని ఎక్కువగా స్పోర్ట్స్ ఆడేవాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. సో వాళ్ళకి ఎలాంటి నొప్పి వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? తప్పకుండా అమ్మా. ఎందుకంటే స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా వాళ్ళు కాళ్ళ మీద స్ట్రెయిన్ పెట్టి రన్నింగ్ చేయడము, తర్వాత జంపింగ్, తర్వాత లాంగ్ జంప్స్ ఇలాంటివన్నీ కూడా మనకి అథ్లెట్స్లో ఎక్కువగా కనపడుతుంది అనమాట. ఈ అథ్లెట్స్లో ఎక్కువగా ఈ శరీరం యొక్క బరువు కానీ, లేకపోతే బాడీ యొక్క మొత్తం టోటల్ వెయిట్ అంతా కూడా మనకి పాదాల మీద పడుతుంది. తర్వాత పాదాలు కూడా మనకి రన్నింగ్, తర్వాత జాగింగ్, జంపింగ్ వల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది. ముఖ్యంగా అక్కడ ఉండే టెండెన్స్, లిగమెంట్స్ ఇవన్నీ కూడా స్ట్రెయిన్కి గురవుతుంది. కానీ ఒక పద్ధతి ప్రకారము కరెక్ట్ అయిన సరైన దిశలో సక్రమంగా కనుక ఈ స్పోర్ట్స్ మనకి వాళ్ళకి ఒక గైడ్ ఆధ్వర్యంలో కనుక లేకుండా ఇష్టం వచ్చినట్టు కనుక చేస్తే ఏమవుతుందంటే ఆ స్పోర్ట్స్ ఇంజురీస్ అవుతాయి అన్నమాట. అక్కడ ఉండే ఈ స్ప్రెయిన్ కావడము, ఆ స్ప్రెయిన్ వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ వాపు రావడము, వాపు వల్ల అక్కడ ఉండే జాయింట్ అనేది దెబ్బతినడము, దాని తర్వాత ఈ కండరాలు అన్నీ కూడా దెబ్బతినడం జరుగుతుంది అనమాట. అంటే చాలామంది ఉదయాన్నే లేవగానే కాళ్ళు కింద పెడతాము, మడమల నొప్పి వస్తుందని చెప్పేసి బాధపడే వాళ్ళని మనం చాలామందిని చూస్తుంటాం. సో అలా జరగడానికి దానికి అసలు కారణం ఏంటి? దీనికి కూడా ఇంతకుముందు మనం 2 రకాల కారణాలు అమ్మా. ఒకటేమో ఉదయం లేవగానే, లేచిన తర్వాత పాదాలను కింద పెట్టగానే పాదం అంతా పట్టేసినట్టు, బిగదీసుకుపోయినట్టు ఉంటుందన్నమాట. దాంతోపాటు నొప్పి ఉంటుంది. అంటే ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఒక అడుగు వేయగానే మళ్ళీ పట్టేసినట్టు అయిపోయి అడుగు వేయాలంటే వాళ్ళు చాలా ఆలోచించాల్సి వస్తుంది. తర్వాత కొంతమంది ఏంటంటే ఇంకా అడుగు వేయలేక కూర్చొని పోతారు అలాగే. సో ఆ పెయిన్ అనేది అంత తీవ్రంగా ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఏంటంటే ఒక 4-5 అడుగులు వేసిన తర్వాత మెల్లమెల్లగా ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. అంటే పూర్తిగా నయం కాదు,
కాకపోతే ఆ పట్టేసింది అనేది మనం కొంచెం నడక వల్ల ఏమవుతుందంటే మెల్లగా రిలీజ్ అవుతుందన్నమాట. దీనికి మనకు ఈ అరిపాదంలో ఉండే ఇంతకుముందు మనం చెప్పిన ప్లాంటార్ ఫెసిలిటీస్ ఒక కారణము. దానికి అసోసియేటెడ్గా ఈ క్యాల్కేనియల్ స్పర్ మడమలకు సంబంధించిన సమస్య కూడా ఉంటాయి కూడా. ఈ నడక ఇబ్బంది అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఏమవుతుందంటే ఇంకా ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందంటే కాలు తీసి అడుగు వేసిన తర్వాత ఇంకో కాలు తీసి అడుగేయడానికి ఇబ్బంది అయ్యి వాళ్ళ నడకలో కూడా మార్పు వస్తుంది. ఓవరాల్గా అంటే ఒక కుంటి నడకలాగా ఉంటుందన్నమాట. మంచిగా ఒక పద్ధతి ప్రకారం నడవడానికి ఇబ్బంది ఉంటుంది. కుంటి నడకలాగా వాళ్ళది డైలీ అంటే మనం ఇంట్లో పని చేసుకునేటప్పుడు కూడా చూస్తుంటాం. ఒక అడుగు తీసి ఒక మెల్లగా ఒక కుంటి నడకలాగా కనబడుతుంది అన్నమాట. మనం చాలామంది చూస్తుంటాం ఇళ్ళల్లో మనం. ఓకే, అంటే ఈ మడమల నొప్పి అనే సమస్య అనేది ఎక్కువగా మనము ఆడవాళ్ళు ఎక్కువగా చూడొచ్చు అంటారా, మగవాళ్ళు ఎక్కువ చూడొచ్చు అంటారా? మగవాళ్ళలో అయితే ఏంటంటే ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు, లేదు అంటే ఎక్కువగా నించుని పనిచేసే వృత్తులలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా మనం బస్ కండక్టర్స్, తర్వాత లేదంటే టీచర్స్, ఇలా నించుని పనిచేసే వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఒకటే స్టాండింగ్ పొజిషన్లో అలాగే కొన్ని గంటల పాటు ఏమాత్రం విశ్రాంతి లేకుండా అలాగే ఉంటే మళ్ళీ వాళ్ళలో కూడా ఇంకేందంటే వెయిట్ ఎక్కువగా ఉండడము, కొంతమంది షుగర్ సమస్య అసోసియేటెడ్గా ఉంటే కూడా ఈ మడమల నొప్పిలో వాళ్ళకి ఎక్కువగా బాధించే అవకాశం. ఆడవాళ్ళలో అయితే ఏంటంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా అధిక బరువు, దాంతోపాటుగా షుగరు, దాంతోపాటు మిడిల్ ఏజ్ గ్రూప్ అంటే 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ గ్రూపు, తర్వాత ఇతర రకాల ఏమైనా హార్మోన్స్కు సంబంధించిన ప్రాబ్లం కానీ అంటే హైపోథైరాయిడ్స్ కానీ, తర్వాత పీసీఓడి ఇలాంటి సమస్యలు, వీటన్నిటి యొక్క ప్రభావం కూడా మన ఎముకల మీద, వాటి మీద కండరాల మీద, తర్వాత లిగమెంట్స్ మీద, టెండన్స్ మీద కూడా పడుతుంది అన్నమాట. సో అలా వాటిలో ఏమైనా మార్పులు ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వస్తాయి కాబట్టి వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మడమలు అలాగే అరికాలు కూడా దగ్గర ఉంటుంది కాబట్టి సో చాలా మందికి అరికాలు కూడా మంటలు వస్తుందని చెప్పేసి అంటారు. సో అది ఏంటి అసలు? అసలు ఈ అరికాళ్ళలో మంటలు రావడానికి కారణం ఏంటంటే మనకు ఇంతకుముందు చెప్పినాం కదా ప్లాంటార్ ఫ్యాసిటీస్ అనేది ఒక ప్రత్యేకమైన సమస్య అన్నమాట. అంటే దీనికి కొన్నిసార్లు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ప్లాంటార్ ఫ్యాసిటీస్ అంటే మనకి అరిపాదంలో ఒకటి ప్లాంటార్ ఫేసియా అనేది ఒక కండరం ఉంటుందన్నమాట, ఒక పట్టి లాంటిది. ఈ పట్టి అనేది కొన్నిసార్లు దాని మీద ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల స్ట్రెచ్ కావడం వల్ల అది వాచిపోతుందన్నమాట. సో అలా వాచడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క పనితీరు తగ్గుతుంది. అదేమవుతుందంటే యాక్చువల్గా దాని పనితీరు ఏంటంటే ఈ పాదం యొక్క ఆర్చ్ని ఒక అదే దిశలో అదే స్ట్రేట్గా అలైన్మెంట్లో ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం నించున్నప్పుడు పాదం యొక్క ఒత్తిడి పడి అది స్ట్రేట్ కాకుండా దాన్ని కాపాడుతుందన్నమాట. అది ఒక కుషన్ లాగా, ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది. కానీ వీళ్ళలో ఏమవుతుందంటే అది వాచిపోయి గట్టిపడడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి పాదం యొక్క అలైన్మెంట్ మారుతుందన్నమాట. సో ఇలా మారడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కండరాలన్నీ కూడా బిగదీసుకుపోయినట్టు ఉండడము, వాచిపోవడము, మంటలాగా రావడం కూడా ఉంటుందన్నమాట. ఇది కండరాలకు సంబంధించింది. అయితే ఇప్పుడు మంట అనే సమస్య అనేది కేవలము ఈ పరిపాదల్లో మంట అనేది కేవలం ఈ సమస్యనే కాకుండా కొన్నిసార్లు షుగర్ వ్యాధి ఉంటుంది కదా చాలామందికి, వాళ్ళలో పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. పెరిఫెరల్ న్యూరోపతి అంటే మనకి ఎక్కువగా అరిపాదాల్లో కానీ లేకపోతే అరిచేతుల్లో కానీ ఉండే నరాలన్నీ ఎండుకుపోతాయి. అది ఒక ప్రత్యేకమైన సమస్య, అది ఒక పెద్ద సమస్య. దీనికి దానికి సంబంధం ఉండదు. ఓకే అండి. సో గుంటూరు నుంచి కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు అన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. కొంచెం నాకు 52 సంవత్సరాలు ఉంటాయండి. కాళ్ళు బాగా రైస్త్రి పూట సురుకు సురుకు అని నొప్పులు పుడతాయి. కొంచెం ఏజ్ కూడా వెయిట్ ఎక్కువ ఉంటానండి. బరువు ఎక్కువ ఉంటారా? మీకు షుగర్ వ్యాధి ఏమైనా ఉందా? అవి ఏం లేవండి. ఇంతవరకు 3 నెలలు అవుతుంది పరీక్ష ఏంటి. అరిపాదాల్లో ఉంటుందా నొప్పులు, లేకపోతే మొత్తం కాలు మొత్తం ఉంటుందా? అరిపాదాలేనండి. రేట్లు ఊరికి లాగినట్టు నిద్రపోతున్నా గానీ అదేమో మంటలుగా. అర్థమైందమ్మా మీ సమస్యను. ప్లాంటర్ ఫ్యాసిటీస్ అంటారు దీన్ని, పాదకంటకము లేదా వాతకంటకం అని ఆయుర్వేదంలో అంటారు. దీనికి మీరు ఏం చేయండి అంటే మీకు పంచామృత లోహ గుగ్గులు అని ఆయుర్వేదంలో దొరుకుతాయి అమ్మా, మీరు రాసుకోండి. లోహ గుగ్గులు. లోహ గుగ్గులు అమ్మా. గుగ్గులు? అవును. ఇది ఒక ఉదయం ఒక 2 మాత్రలు, రాత్రి ఒక 2 మాత్రలు వేడి నీళ్ళతో వేసుకోండి. ఒక 6 నెలలు వాడండి, ఈ సమస్య తగ్గిపోతుంది.
వెయిట్ తగ్గడానికి మీరు అక్కడ ఉన్న ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన మెడిసిన్స్ తర్వాత ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే వాడాలి. ఓకే అండి, ఇందాక మనం అనుకున్న పంచామృత గుగ్గులు అని చెప్పేసి లోహ గుగ్గులు, సో అది ఎలా వాడాలి అసలు చాలామంది తెలియదు కదా. అవునమ్మా, ముఖ్యంగా పంచామృత లోహ గుగ్గులు అనేది స్నాయువులు కండరాలు మీద పనిచేసే ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధం అన్నమాట. అంటే ప్లాంటర్ ఫేషియా అనేది ఒక స్నాయువు ఆయుర్వేదం ప్రకారం సిద్ధాంతం. ఇది ఒక ఫేషియా అంటే ఒక లిగమెంట్ అన్నమాట. అంటే ఇది పనిచేసే పార్ట్స్ అంటే ఏ పార్ట్స్ మీద బాడీ మీద ఎఫెక్ట్ పడుతుందంటే ముఖ్యంగా ఒకటి లిగమెంట్స్, రెండవది టెండన్స్, అంటే మనకి జాయింట్స్ను మొత్తం పట్టేసి ఉంచి ఒక జాయింట్ యొక్క స్టెబిలిటీని పెంచే తాళ్ళ లాంటి నిర్మాణాలు అనమాట లిగమెంట్స్. తర్వాత టెండన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రతి జాయింట్లో ఉంటాయి, ముఖ్యంగా ఈ అరిపాదాల్లో కూడా ఉండే జాయింట్స్లో కూడా ఈ టెండన్స్ ఉంటాయి. కాబట్టి టెండన్కు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఈ పంచామృత లోహ గుగ్గులు అనేది అక్కడ ఉండే వాపును కానీ దాని యొక్క అది ఒకవేళ టెండన్ అనేది ఎండుకపోతే దాన్ని మెత్తబడేట్ చేస్తుందన్నమాట. సో విధంగా మనకి ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధంగా మనం ఈ పంచామృత లోహ గుగ్గులను తెచ్చుకోవచ్చు. దీన్ని వాడే విధానం ఏంటంటే మనకి వ్యాధి తీవ్రతను బట్టి, కొంతమందికి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం నొప్పి తక్కువ ఉన్న వాళ్ళకి, అది కూడా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి రోజుకి రెండు మాత్రలు సరిపోతుంది. అదే కొంచెం క్రానిసిటీ ఎక్కువ ఉందనుకోండి, కొంచెం ఒక సంవత్సరంన్నర దాటిన గల ఈ సమస్య తగ్గకపోతే అప్పుడు రెండు ట్యాబ్లెట్స్ రెండు పూటలు వాడాల్సి వస్తుంది. అట్లా ఒక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఇది కంటిన్యూస్గా వాడాలి. ఓకే, అంటే ఇందాక మనం అనుకుంటున్న మడమల్లో నొప్పి వచ్చినప్పుడు బోన్ కాస్త అరిగిందని చెప్పేసి చాలామంది డాక్టర్స్ చెప్తారు కూడా, మనం విన్నాము. సో బోన్స్ అరుగుదలకు మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే మడమల నొప్పిలో ఏంటంటే బోన్ అరగదమ్మా, బోన్ పెరుగుతుంది. కాలికినల్ స్పర్ అంటే బోన్ పెరగడం అన్నమాట. మడమల ప్రాంతంలో మనకి వెనకాల మడమ అనుకోండి, దాని వెనకాల లేకపోతే పై భాగంలో లేకపోతే మధ్య భాగంలో ఒక బోన్ అనేది పెరుగుతుంది అన్నమాట, ఆస్టియోఫైట్ ఫార్మేషన్ అవుతుంది అన్నమాట. సో అరిగిపోవడం అనే సమస్య మనకి డిజెనరేటివ్ జాయింట్ డిజార్డర్స్ కింద వస్తుంది, దానికి దీనికి సంబంధం లేదు. దీంట్లో దానికి ఆపోజిట్ అనమాట, బోన్ పెరుగుతుంది. వీటిలో మిగతా వాటిల్లో ఏమవుతుందంటే ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటారు కదా, ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అనేది అరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆర్టిక్యులర్ కార్టిలేజ్ నుంచి రిలీజ్ కావాల్సిన సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది అంటే కందినలాగా మనకి ల్యూబ్రికెంట్ లాగా ఉండాల్సింది, ఇప్పుడైతే మూవబుల్ జాయింట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో అది అరిగిపోవడం వల్ల అక్కడ ల్యూబ్రికేషన్ లేక అక్కడ నొప్పి మొదలవుతుంది. ఆ సమస్యకు ఈ సమస్యకి చాలా తేడా ఉంటుంది. ఓకే ఓకే అండి, అసలు మడమల నొప్పులు రాకుండా మనం ముందుగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఫుడ్ విషయంలో ముఖ్యంగా అంటే మనకి నొప్పికి సంబంధించిన ఏ సమస్య అయినా కానీ ఆయుర్వేదంలో వాతానికి సంబంధించిన డిజీజ్గా ఇంత మనకి చెప్తారనమాట. సో వాత ప్రకోప ఆహారాలు, వాత ప్రకోప విహారాలు అంటే లైఫ్ స్టైల్, వాతాన్ని పెంచే ఫుడ్ ముఖ్యంగా ఏంటంటే ఈ పప్పులలో మనకి అలసందలు ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి తక్కువ వాడాలన్నమాట. తర్వాత కొన్ని గోంగూర లేకపోతే వంకాయ, తర్వాత గుమ్మడికాయ ఇలాంటివన్నీ మానేసాయి. తర్వాత దుంపకూరలు ఇవన్నీ కూడా మానేయాలన్నమాట. ఇవన్నీ మానేసేయడం వల్ల ఏంటంటే వాతం యొక్క ప్రభావం తగ్గుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే వేలకి తినడము, తర్వాత జీర్ణము మనకి ఇబ్బంది లేకుండా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా వాతం యొక్క ప్రకోపం తగ్గుతుంది. తర్వాత చాలామంది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనకి ట్రెడిషనల్గా వచ్చే వంట నూనెలను మానేసి మనకి ఏదో అద్భుతాలు జరుగుతాయి, ఏదో ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది, గొప్ప ఆరోగ్యం వస్తుంది అనేది ఒక ఉద్దేశంతో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అని లేకపోతే ఇంకేదో రకరకాల ఆయిల్స్ని మనం ఫిల్టర్ చేసినాయి, తర్వాత ఇవన్నీ వాడుతున్నాం. మనకి ఒకప్పుడు ఏంటంటే నువ్వుల నూనె మనకి వంట నూనెగా ఉండేది. ఆయుర్వేదంలో నువ్వుల నూనె అనేది వాతాహారంలో శ్రేష్టమైనది అని చెప్పారనమాట. కాబట్టి వంట నూనెలో ఈ నువ్వుల నూనె వాడుకోవడం చాలా మంచిది. అంటే ఇప్పుడు చాలామంది లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది, సో వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్స్ ఏంటి? లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఏంటంటే విహారాలు అంటారు ఆయుర్వేదంలో. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే శీతాత్ వాతం అని చెప్పారనమాట. అంటే మనకి కోల్డ్ క్లైమేట్కి ఎక్స్పోజ్ కావడం, కోల్డ్ క్లైమేట్లో ఎక్కువగా ఉండడం, అంటే ఏసీలలో గంటల తరబడి రోజుల తరబడి, అదేవిధంగా మనకి కొంతమందికి ఇప్పుడు అలవాటు ఏంటంటే ఏసీ లేకుండా మేము ఉండలేము అనే ఒక కామన్ టాక్ మనం వినపడుతుంది అనమాట. మనకి మేము ఎప్పుడు చూసినా ఏసీ లేకపోతే, ఇప్పుడు బయటకు వచ్చేదైనా బస్సులో వెళ్ళాలంటే అబ్బో ఏసీ లేని బస్సులో మేము వెళ్ళాం, ట్రైన్లో వెళ్ళాలంటే అబ్బో ఏసీ లేని ట్రైన్లో వెళ్ళాం, బస్సు కావాలంటే మాకు ఏసీ లేని బస్సు వెళ్ళాం, మాకు ఏసీ అలవాటు చిన్నప్పటి నుంచి ఇలా మనం చాలామంది చూస్తున్నాము.
సో ఇది క్రమంగా ఏమవుతుందంటే శరీరంలో వాత ప్రకోపానికి కారణమవుతుంది. దానికి కారణం ఏంటంటే శీతాత్ వాతం అని ఆయుర్వేదంలో చెప్పారు. అనమాట చలువ అంటే కూల్కి సంబంధించింది ఏదైనా కానీ వాతాన్ని పెంచుతుంది. కాబట్టి ఇలాంటి ఎక్స్పోజర్స్కి వీలైనంత వరకు తక్కువ ఉండడం, తర్వాత లేట్గా పడుకోవడం, ఏ 12 ఒంటి గంటకో ఏదో చదువు విషయంలో కానీ లేకపోతే ఇంకేదో అని కొంతమందికి నిద్ర అసలే రాదు. ఏదో బుక్స్ చదువుకొని పడుకుంటారు, ఆ బుక్స్ చదువుకొని పడుకుంటే మంచి నిద్ర వస్తున్నారు. ఆ చదవడం అనేది అట్లాగే కంటిన్యూ 1, 2, 3, 4 అవుతుంది అనమాట. సో ఇట్లా రాత్రి మనకి నిషి అనేది, అంటే నిషి అంటే రాత్రి, నిషి అనేది కూడా వాత ప్రకోపానికి కారణం. శీతం నిషి ఈ రెండు కూడా అవాయిడ్ చేయాలన్నమాట మనం. అంటే మడమల నొప్పులకి మనకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స ప్రస్తుతానికి అందుబాటులో ఉందంటారు? ముఖ్యంగా ఆయుర్వేదంలో ఏంటంటే వ్యాధి యొక్క తీవ్రతను బట్టి మనము రకరకాల చికిత్సా పద్ధతులు ఆయుర్వేదంలో ఉన్నాయి. దాంట్లో మనకి తక్కువ, మనకి క్రానిసిటీ అనేది తక్కువ ఉందనుకోండి, సమస్య తక్కువ ఉంది, మేనేజబుల్ ప్రాబ్లము, తర్వాత రీసెంట్గా వచ్చింది అనే కారణాలు కనుక ఉంటే ఏంటంటే మనము కేవలం మందులతో దాన్ని నయం చేసుకోవచ్చు. అది కాకుండా వైద్యుల పర్యవేక్షణలో చేసే ఒక అద్భుతమైన ఆయుర్వేద చికిత్సా విధానం మన మహర్షులు సుశ్రుత లాంటి గ్రంథాల్లో మనకి చెప్పిన ఒక అద్భుతమైన చికిత్సా విధానము అగ్నికర్మ అన్నమాట. ఈ అగ్నికర్మ వల్ల ఏమవుతుందంటే అది డిసీజ్ ఎంత క్రానిక్ అయినా కానివ్వండి, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయండి, అది ఎంత తీవ్రంగా ఉండండి, అది ఆడ కానీ మగ కానీ ఎవరిలో కానివ్వండి, ఏ మందులకు లొంగలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మడమ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ వేరే ఇతర వైద్య విధానాలలో ఆ ప్రాంతంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, సర్జరీ కూడా కొన్ని పరిస్థితుల్లో సజెస్ట్ చేస్తారన్నమాట. కానీ ఇలాంటివి ఏవి కూడా అవసరం లేకుండా, లోపలికి తీసుకోవాల్సిన మందుల అవసరం కూడా లేకుండా ఇన్స్టాంట్గా అంటే వితిన్ అవర్స్లో 3 to 4 hours ఈ పెయిన్ శాశ్వతంగా తగ్గిపోయే అద్భుతమైన పరిష్కారంగా మనము ఈ అగ్నికర్మని చెప్పొచ్చు అన్నమాట. సో ఈ అగ్నికర్మ చేసే విధానం కూడా చాలా, అంటే మనకి దీన్ని చాలా ట్రైన్డ్ డాక్టర్స్ దగ్గర చేయించుకోవాలన్నమాట. మా ఓజా సర్వీస్ సెంటర్లో గత 10 నుంచి ఇలాంటి చికిత్సా విధానాలు మేము చేస్తున్నామన్నమాట. ఎంతోమందికి తగ్గిపోతుంది. మనం చూస్తుంటేనే ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వెంబడే నడుచుకుంటూ హాయిగా కుంటుకుంటూ నొప్పితోని క్లినిక్కి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళని చాలామందిని మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే అండి, మడమల నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి పరిష్కారం కావాలనుకుంటే అలాగే డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడాలి అనుకుంటే 0403939666 అలాగే 0403939666 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది ఏంటంటే కొద్దిగా మడమల నొప్పి వస్తుంది అనగానే కొంతమంది టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, ఇది ఎంతవరకు మనకు చేసేది కరెక్ట్ అంటారు? ఇంకా అంటే ఈ మడమల నొప్పులు అనగానే మనకి మామూలుగా అందరికీ ఫస్ట్ మైండ్లో వచ్చిందంటే పెయిన్ కిల్లర్స్, ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, అప్పటికప్పుడు పని జరిగిపోవాలి, వెంబడే మనకి నొప్పి తగ్గాలి అనే విధానంతో ఏమవుతుందంటే చాలామంది ఇలా ఈ సమస్యను అలాగే పోస్ట్పోన్ చేసుకుంటూ, మాత్రలు వాడుతూ పోస్ట్పోన్ చేసుకుంటూ దాన్ని దీర్ఘకాల వ్యాధిగా అది ముదిరిపెట్టట్టు చేసుకుంటారు అన్నమాట. కానీ ఇది సరైన విధానం కాదు. ఎందుకంటే ఈ క్యాల్కినిల్స్ పర్ లేకపోతే ఈ ప్లాంటర్ ఫ్యాసిటీస్ మడమ నొప్పి అనే సమస్య ఏదైతుందో అది మందులతోని తగ్గేది సమస్య కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ మందు కూడా దానికి పనిచేయదు, ఇంజెక్షన్స్ వల్ల కూడా ఉపయోగం ఉండదు, ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి దీనికి ఆయుర్వేదంలో మాత్రమే సరైన పరిష్కారం ఉంది. ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి అది వేసుకున్నంతసేపు లేకపోతే ఒక రోజు ఒక పూటనో ఒక కొన్ని గంటల పాటు రిలీఫ్ అనిపించినప్పటికీ కూడా అది టెంపరీ రిలీఫ్గానే ఉంటుంది అన్నమాట, శాశ్వతంగా సమస్య పరిష్కారం కాదు. కానీ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల వల్ల ఏమవుతుందంటే ఈ సమస్య అనేది ఎంత దీర్ఘకాలంగా ఉండనియండి, అది ఏళ్ళ తరబడి ఉన్న సమస్య అయినా ముదిరిన సమస్య అయినా కానీ అది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అన్నమాట. ఓకే అండి, ఇంకా మనం కొన్ని మాట్లాడుకునే ముందు ఒక కాల్ తీసుకుని, కాల్ రెడీగా ఉంది ఖమ్మం నుంచి. హలో. ఓకే అండి, సో ఇంకా హలో హలో సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్యను చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మోకాలు నొప్పును కొంచెం నొప్పి వస్తున్నాడు. ఓకే హలో చెప్పండి చెప్పండి, వింటున్నాను సత్యనారాయణ గారు. ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య? మోకాలను కొంచెం నొప్పి వస్తున్నాయి, గాల్బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయన్నారండి, దానివల్ల లేకపోతే వేరే ఇంకేమన్నా పెయిన్ ఫుల్ అండి? గాల్ బ్లాడర్కి మీ మోకాలు నొప్పులకు సంబంధం లేదండి, ఆ రెండు వేరు వేరు సమస్యలు. కాకపోతే మీరు మోకాలు నొప్పులకు సంబంధించిన సమస్య చాలా రోజులు ఉంటే కనుక 6 నుంచి వస్తుందండి. 6 నుంచి అయితే గాల్ బ్లాడర్ స్టోన్ సంబంధించిన చికిత్స కూడా ఆయుర్వేదంలో ఆపరేషన్ అవసరం లేకుండా కొన్ని మందులతో శాశ్వతంగా తగ్గిపోతుంది.
గాల్ బ్లాడర్లో ఉండే రాళ్ళు తగ్గిపోతాయండి, కరిగిపోతాయి ఆయుర్వేద మందులతోని. ఈ మోకాలు నొప్పులకు మాత్రం మీరు యోగరాజ గుగ్గులు అని వాడండి మీరు. సత్యనారాయణ గారు మీరు టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ చెప్పింది శ్రద్ధగా వినండి. మీరు యోగ రాసుకోండి, మీరు యోగరాజ గుగ్గులు అని ఆయుర్వేద మందులు అమ్మే షాపులో దొరుకుతాయి మీకు. ఈ యోగరాజ గుగ్గులు వాడుకుంటూ పైనుంచి మహానారాయణ తైలము మీరు ఆ మోకాళ్ళకి మర్దన చేసుకోండి, ఈ సమస్య తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఇంకా ఏంటంటే మనము చాలామంది సర్జరీ వరకు అని కూడా భయపడుతున్నాం, సో ఎంతవరకు ఇది మనకు సర్జరీ వరకు మనం కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుందంట? లేదమ్మా, అంటే నిజంగా చెప్పాలంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మామూలుగా ముందు అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఆర్థోపెడిక్ సర్జన్స్కి వెళ్ళడం ఏంటంటే ఆ క్రానిక్ ఎక్కువగా ఉంటే కనుక సర్జరీకి వెళ్ళడం అనేది సజెస్ట్ చేస్తారు అది యాక్చువల్గా. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సర్జరీ అనేది అవసరం లేకుండా ఆయుర్వేదంలో పూర్తిగా తగ్గుతుందనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి వాళ్ళు సర్జరీకి వెళ్ళడం జరుగుతుంది. కొన్నిసార్లు సర్జరీ సక్సెస్ అయితే పర్వాలేదు, లేదంటే ఫెయిల్ అయితే మాత్రం అది వాళ్ళు ఎక్కువగా ఆ సమస్యతో అలాగే జీవితాంతం వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఉంటుంది. అదే కనుక ఆయుర్వేదంలో అయితే ఇలాంటి సర్జరీస్ని పూర్తిగా అవాయిడ్ చేసే అవకాశం ఉంది. ఆ ట్రీట్మెంట్స్ కూడా ఏంటంటే మనకి ఇమీడియట్గా ఇన్స్టాంట్ రిలీఫ్ కావాలి, అది కూడా పర్మనెంట్ ఇన్స్టాంట్ రిలీఫ్ కావాలంటే ఈ అగ్నికర్మ చికిత్స విధానంతో బ్రహ్మాండంగా తగ్గిపోతుంది, అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయన్నమాట దీంతో. దీని కొరకు ఏంటంటే దీనికి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక సుత్తె లాంటిది ఉంటుందన్నమాట దీన్ని. ఇది ఒక పంచలోహ ధాతు శలాక అంటారు అనమాట, ఒక 5 రకాల మెటల్స్ని కలిపి తయారు చేస్తారు. దీన్ని వేడి చేసి ఆ నొప్పి ఉన్న ప్రాంతంలో ఒక పద్ధతి ప్రకారము చాలా నేర్పుగా అక్కడ ఈ అగ్నికర్మ అనేది చేయాలన్నమాట, ఒక చురుక అంటే చేయాలన్నమాట. సో చాలామందికి ఆ చేసిన ఒక క్షణం మాత్రమే, ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ మాత్రమే ఇబ్బంది ఉంటుంది. కానీ అయిపోయిన తర్వాత దాని తర్వాత చాలా తేలికగా అనిపిస్తుంది అన్నమాట, నొప్పి అంతా ఏదో మనం మంత్రం వేసినట్టు తగ్గిపోతుంది, చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తారనమాట. ఓకే అండి, అంటే ఒక కామన్ మ్యాన్గా చాలామంది ఆయుర్వేదం గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేము అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, సో ఇక్కడ ఆయుర్వేదంలో అయితే చాలా లేట్గా నొప్పులు తగ్గుతాయి అని చెప్పేసి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? దీంట్లో మనకి 2 రకాల మనకి చెప్పుకోవచ్చమ్మా. ఒకటి సమస్యలను బట్టి ఆయుర్వేదం ఎప్పుడు కూడా ఏమవుతుందంటే నొప్పి అనేది ఒక కార్యం, అంటే ఒక కాన్సిక్వెన్స్, ఒక రిజల్ట్. ఆ నొప్పికి కారణం సోర్స్ అనేది వేరే ఉంటుందన్నమాట. కారణం అంటే కార్యకారణ సిద్ధాంతం అంటారు ఆయుర్వేదంలో. ఎప్పుడు కానీ ఆయుర్వేదము ఆ మూల కారణానికి చికిత్స చేస్తుంది కాబట్టి ఆయుర్వేద మందులు కొంచెం లేటుగా పనిచేస్తాయి. ఈ పెయిన్ అనేది ఒక రిజల్ట్, మిగతా వైద్య విధానాలు ఏంటంటే ఆ పెయిన్ మాత్రమే తగ్గిపోతుంది. కానీ పెయిన్ దేనివల్ల వస్తుంది, నొప్పి దేనివల్ల వస్తుంది అనేదానికి చికిత్స విధానాలు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. ఆయుర్వేదంలో ఏంటంటే ఈ పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్తో పాటుగా ఆ పెయిన్ దేనివల్ల వస్తుంది, పెయిన్ సోర్స్ అంటారు, కారణం, మూల కారణానికి చికిత్స చేస్తూ ఆ కారణం వల్ల వచ్చిన కార్యం అంటే రిజల్ట్ని కూడా ట్రీట్మెంట్ చేస్తుంది. కాబట్టి కొద్దిగా ఈ నొప్పులు తగ్గడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని సమస్యలు అంటే లిగమెంట్స్కి సంబంధించింది కానీ, టెండన్స్కి సంబంధించింది కానీ, స్టిఫ్నెస్కి సంబంధించి అంటే బిగదీసుకుపోవడం, కండరాలు మొత్తం పట్టుకుపోవడము, కదలకపోవడము, ఆ మూమెంట్స్ అన్నీ ఫ్రీజ్ అయినట్టు, జాయింట్ అంతా ఫ్రీజ్ అయినట్టు ఉంటుంది. సో అలాంటి సమస్యలలో ఈ అగ్నికర్మ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, అంటే ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది అన్నమాట చాలా తొందరగా. ఒక కొంతమందికి అయితే ఒక సిట్టింగ్లోనే చాలా రిలీఫ్ వస్తుంది, కొంతమందికి ఒక 3-4 సిట్టింగ్స్లో పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం వస్తుంది అన్నమాట. ఓకే అండి, సో ఇంకా నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో హలో నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను కర్నూలు జిల్లా సంజీవం నుంచి మేడం. చెప్పండి మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మా భార్య పేరు ధనలక్ష్మి మేడం. చెప్పండి సమస్య చెప్పండి. కింది భాగం నుంచి ఎక్కువ నొప్పి ఉంటాయి మేడం. చెప్పండి ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల నుంచి ఉందండి? 1 మంత్ అవుతుంది మేడం. ఏమైనా పడడం జరిగిందా? ఏం పడడం జరగలేదు సార్ ఇంతవరకు. సరే సరే, దానికి నేను పరిష్కారం చెప్తాను, దానికి కొన్ని మందులు చెప్తాను, మీరు తెచ్చుకొని వాడండి, తగ్గిపోతుంది. దీనికి సహచరాది కషాయం అని దొరుకుతుందండి, సహచరాది కషాయం రాసుకోండి, ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. దీన్ని ఒక 30 ml మీరు ఒక అరకప్పు నీళ్ళలో కలిపి రోజుకు ఒక 3 పూటలు వాడుతూ దాంతోపాటు మహావాత విద్వంసిని అనే ఒక మాత్ర దొరుకుతుంది, ఆ మాత్ర కూడా వేసుకోమని చెప్పండి, ఉదయం ఒకటి రాత్రి ఒకటి, ఈ సమస్య తగ్గిపోతుంది. ఒక 3 నెలలు వాడితే తగ్గిపోతుందండి.
మహావాత విధ్వంసిని. మహావాత విధ్వంసి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి. హలో మేడం చెప్పండి. మేడం నమస్తే అండి, చెప్పండి, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి చెప్పండి, మీ సమస్య ఏందో చెప్పండి. చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. ఏమొచ్చింది మీకు ముందు? దేని వల్ల పోయింది మీ జుట్టు? పెయిన్ కొరకు. పెయిన్ కొరకు ఇది వేరే సమస్య అండి. దీన్ని అలోపేషియా ఏరియా అంటారు. ఇది మనకి శరీరంలో ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లము. దీనికి గుంజా తైలం అని దొరుకుతుందండి ఆయుర్వేదం షాపులలో. గుంజా తైలము, మీరు అది రోజు ప్రతిరోజు తలకి రాయండి, తగ్గిపోతుంది. ఓకే అండి. అంటే మడమల నొప్పులకు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఆయుర్వేదం ఎలాంటి చికిత్స మనకు అందుబాటులో ఉందంటారు? దీంట్లో ముఖ్యంగా నాలుగు రకాల ట్రీట్మెంట్స్ మనం మెయిన్గా చెప్పుకోవచ్చు. ఒకటి అభ్యంగము, అంటే మనకి ఆయుర్వేదంలో చెప్పిన కొన్ని రకాల తైలాలతో, మహానారాయణ తైలంతో కానీ, లేకపోతే కర్పూరాది తైలం కానీ, లేకపోతే విషగర్భ తైలం కానీ, లేకపోతే ధన్వంతరి తైలం కానీ, సహచరాది తైలం కానీ, ఇలా చాలా రకాల తైలాలు ఉంటాయి. ఇలాంటి తైలాలతో ఆ పాదం మీద అభ్యంగం చేయడం, అంటే మసాజ్ చేయడం. దాని తర్వాత స్వేదనం, అంటే వేడి నీళ్ళతో కాపడం పెట్టడం కానీ, లేకపోతే ముఖ్యంగా ఆయుర్వేదంలో ఒక మంచి చికిత్సా విధానం స్వేదనం అని చెప్పారనమాట. ఆవిరి పట్టించడం అన్నమాట. ఆవిరి పట్టించడానికి కూడా ఒక రకమైన ఈ మడమల సమస్యకి ఒక ప్రత్యేకమైన విధానం చెప్పారు. దీన్ని ఇష్టిక స్వేదము అంటారు. అంటే మామూలుగా ఇష్టిక అంటే తెలుగులో మనకి ఇటుక, ఇటుక ముక్కలను కాల్చి ఆ కాల్చిన ఇటుకల మీద పులిసిన గంజిని పోస్తే కొంచెం ఆవిరిలాగా వస్తుంది కదా, ఆ ఆవిరిని పాదాలకు తగిలేటట్టు కనుక పట్టిస్తే చాలా వరకు రిలీఫ్ వస్తుంది అన్నమాట. తర్వాత అది స్వేదం తర్వాత ఉపనాహం, లేకపోతే లేపము అని కొన్ని రకాల మూలికలతో తయారు చేసిన పొడులను దానికి కొంచెం గంజిలాని లేకపోతే ఇతర ద్రవ పదార్థాలను కలిపి పేస్ట్ లాగా చేసి ఆ మొత్తం కూడా దాన్ని ఒక లేయర్ లాగా ఒక లేపం లాగా చేస్తే కూడా తగ్గిపోతుంది. దాని తర్వాత ఇంతకుముందు చెప్పిన ఈ పంచకర్మ విధానాలు. ఓకే, మన క్వశ్చన్ కంటిన్యూ చేసుకునే ముందు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ ఉందండి. నాగబాబు గారు నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఒకసారి మా అమ్మగారికి నొప్పి ఉంది మేడం. చెప్పండి చెప్పండి, మీకు ఎవరికి? మా అమ్మగారికి మేడం. మీ అమ్మగారి వయసు ఎంత అండి? మా అమ్మగారికి 38 ఉంటుందా సార్? మీరు టీవీ చూడొద్దండి, టీవీ చూడకుండా మాట్లాడండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. మీ సమస్య క్లియర్ గా అడగండి. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందండి మీ అమ్మగారికి? ఎన్ని రోజుల నుంచి ఉంది? పాదాలలో ఉంటుందా, మడమల్లో ఉంటుందా నొప్పి? అంటే ఇంతకుముందు మనం వాడుకు మనం ఇంతవరకు చెప్పుకున్న ఈ ప్లాన్, ఇది హీల్స్ పర్ అంటారు కదా, మడమల నొప్పి. దీనికి అవునవును, దీనికి మీరు ఇంతకుముందు చెప్పిన ఈ పంచామృత లోహ గుగ్గులు అనే ట్యాబ్లెట్ ఉదయం 2 రాత్రి 2 ఒక 3 నెలలు వాడించండి. పైకి మహావిషగర్భ తైలాన్ని కూడా వాడించండి. మహావిషగర్భ తైలం అని ఉంటుంది. మహావిషగర్భ తైలం అది పైకి మసాజ్ చేయండి. మసాజ్ చేయండి, మసాజ్ చేస్తే సరిపోతుంది. లోపలికి పంచామృత లోహ గుగ్గులు ట్యాబ్లెట్స్ వాడండి ఉదయం 2 రాత్రి 2 ఒక 3 నెలలు వాడండి, తగ్గిపోతుంది అమ్మా. తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అమ్మా, చెప్పండి, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి మీ సమస్య చెప్పండి. మీరు టీవీ చూడొద్దు, అలా టీవీ మ్యూట్ లో పెట్టండి, సరేనా? మీ టీవీ చూస్తూ మాట్లాడొద్దు. మీ సమస్య చెప్పండి అమ్మా. హలో చెప్పండి అమ్మా, వింటున్నాను, చెప్పండి. మీ సమస్య చెప్పమ్మా. హలో మీ సమస్య ఏంటి? అవునమ్మా, వింటున్నాను, అన్నసాగరమే. మీ మీ సమస్య ఏంటి చెప్పండి. మోకాళ్ళలోనా? మోకాళ్ళ నొప్పులమ్మా.
అరిగిపోయినాయి అన్నారా? అది ఆస్టియోఆర్థరైటిస్ అంటారు కదా. అంటే దీనికి మీకు ఈ సమస్య ఆస్టియోఆర్థరైటిస్ అంటారమ్మా. ఇది మనము టీవీలో చెప్పినంత మాత్రం మీకు తగ్గదు. మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి. దానికి కొన్ని రకాల ఆయుర్వేద చికిత్సా విధానాలు ఉంటాయి. జానువస్తి అని, అభ్యంగం అని రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయమ్మా. మీరు ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళతో చేయించుకోవచ్చు. మీ ఇవన్నీ తగ్గిపోతుంది. అది మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి అమ్మా. మీకున్న సమస్యలు మామూలుగా కేవలం సలహా ఇవ్వడం వల్ల తగ్గదమ్మా. సో ఇప్పుడు ఏంటంటే తనకు నొప్పి ఉంది కదా, సర్జరీ వరకు వెళ్ళాలి అని చెప్పేసి. సో ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందని తను అడుగుతున్నారు. సో చాలా మనకు డిస్టర్బెన్స్గా ఉంది. సో ఎలాంటి సొల్యూషన్ మనకు ఉందంటారు ఆయుర్వేదంలో? అంటే తన సమస్య మనము ఇంత మనం మాట్లాడుకున్న సమస్యకి చాలా తేడా ఉందండి. తన సమస్య ఏంటంటే చాలామందికి ఈ మధ్యకాలంలో ఎక్కువ మందికి కనబడే సమస్య దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. అరిగిపోయిందని అంటారనమాట. ఇంతకుముందు చెప్పాం ఆర్టిక్యులర్ కార్టిలేజ్ మనకి ఏంటంటే రెండు ఎముకలు కలిసే ప్లేస్లో ఎముకకి పైభాగంలో ఆర్టిక్యులర్ సర్ఫేస్ అని ఉంటుంది. ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అని ఉంటుందండి. ఆ కార్టిలేజ్ నుంచి సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఏంటంటే ఆ జాయింట్ మూమెంట్స్ అయినప్పుడు ఒకదానికొకటి వచ్చిపోకుండా ఉండడానికి అది ఒక ల్యూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. కొన్ని ఏజ్ వల్ల కూడా ఈ ల్యూబ్రికేషన్కి సంబంధించిన కార్టిలేజ్ అరిగిపోవడం, దీన్ని డిజెనరేటివ్ జాయింట్ డిజీజెస్ అంటారనమాట. సో ఇలాంటి సమస్యలు సర్జరీ దాకా పోయిందంటే దాంట్లో అది గ్రేడ్ 4 అయి ఉంటుంది. వీటిలో కూడా ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్లో కూడా వాటి యొక్క తీవ్రతను బట్టి అది ఎంత శాతం అరిగిపోయింది, తర్వాత ఇతర రకాల సమస్యలు ఏమైనా ఉన్నాయా, బోన్లో ఏమైనా మార్పులు ఉన్నాయని దాన్ని బట్టి 4 రకాల గ్రేడ్స్ ఉంటాయన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని. యాక్చువల్ అయితే గ్రేడ్ 3 దాటి గ్రేడ్ 4 కనుక వెళ్తే అది ఎటువంటి మందులకి అది రెస్పాండ్ కాదనమాట. సో అక్కడ ఏమవుతుందంటే పూర్తిగా టోటల్కి 100% ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అనేది ఎండిపోతుంది, డ్రై అయిపోతుంది. ఇంకా మళ్ళీ దాన్ని డిజెనరేట్ చేయడానికి ఏమాత్రం అవకాశం ఉండదు, కొంచెం కూడా అవకాశం ఉండదు. ఏమాత్రం కొంచెం మిగిలి ఉన్నా దాని నుంచి మనం రీజనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ 3rd grade నుంచి 4th grade కనుక వస్తే దానికి సర్జరీ చేయడం తప్ప వేరే పరిష్కారం లేదు. ఓకే అండి, వనపర్తి నుంచి కాల్ తీసుకుందాం. వనిత గారు నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, పాదాల కాళ్ళమ్మా? అమ్మా పాదాలు ముద్దుబారినట్టు ఉంటాయా? ఓకే, మీరు దానికి ఇంతకుముందు ఆల్రెడీ ఒక కాలర్కి చెప్పినట్టు మీరు మహావాత విధ్వంసేన అనే ట్యాబ్లెట్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి దానికి మహారాసనాది కాడతో పాటు వేసుకోండి. అమ్మా ఈ సమస్యకు ఇప్పుడు ఇంతకుముందు ఈ కాలర్ చెప్పిన సమస్యకి ఏంటంటే ముద్దుబారుతున్నాయి అని చెప్తున్నారు వాళ్ళు. కాళ్ళు ముద్దుబారడము, సో ఆ ముద్దుబారేయడము అనే సమస్యకి అసోసియేటెడ్గా ఈ పాదాలలో ఉండే సమస్య కన్నా ఉంటే ఏమవుతుందంటే దానికి మనము మహావాత విధ్వంసినితో పాటు మహారాసనాది కాడ పైనుంచి ఈ కర్పూరాది తైలం కానీ లేకపోతే మురివెన్న తైలం కానీ లేకపోతే సహచరాది తైలం కానీ ఇలాంటి తైలాలు ఏదైనా కానీ లేకపోతే మహానారాయణ తైలం కానీ ఏ తైలం కానీ మనకి వాతహరంగానే ఉంటుంది. కాబట్టి అక్కడ పూర్తిగా అభ్యంగం చేసి దానితో పాటు కొంచెం కాపడం, వేడి నీళ్లతో కాపడం లాగా పెడితే ఈ సమస్య తగ్గిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ గుంటూరు నుంచి కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. హలో హలో ఓకే అండి, సో మనకు కాల్ కట్ అవుతుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆయుర్వేదం ఎలాంటి చికిత్స మనకు అందుబాటులో ఉందని. ఆయుర్వేదంలో మనకి ముందు ఒకటి ఫస్ట్ చేయాల్సింది అభ్యంగము, అంటే ఆయిల్స్తోని ఏదైనా వాతాన్ని తగ్గించే తైలాలతోని ఆ పాదం మొత్తం మడమల వరకు కూడా మాలిష్ చేయడం, లేకపోతే దాన్ని ఒక నిర్ణీత పద్ధతిలో ఒక క్రమమైన పద్ధతిలో అభ్యంగం చేయడము. రెండవది దాని తర్వాత స్వేదం చేయడము. దీనికి సంబంధించి ఇంతకుముందు ఇష్టికా స్వేదం కానీ లేకపోతే కొన్ని రకాల తైలాలను వేడి చేసి ఆ తైలములు కూడా ఈ పాదం మీద పడేటట్టు చేయడము, లేకపోతే ఏదైనా మూలికలను వేడి చేస్తూ ఆ వేడి చేయడం వల్ల వచ్చే పొగని లేకపోతే ఆవిరిని పాదాలకు తగిలేటట్టుగా చేయడం. తర్వాత పైనుంచి లేపాలు, దీంట్లో చాలా రకాల లేపాలు ఆయుర్వేదంలో చెప్పారనమాట. సో దీంట్లో యవకోల కులుత్తాది తైలము ఆ లేపము అని, లేదంటే శతపుష్పాది లేపము అని, ఇవన్నీ మనకి ఇప్పుడు వాతహరంగా ఉంటాయి. అక్కడ ఉండే జాయింట్లో ఉండే వాపును కానీ లేకపోతే అక్కడ ఉండే నొప్పిని కానీ దాంట్లో వచ్చే రకరకాల మార్పులని కూడా ఇవన్నీ కూడా సవరిస్తాయి అన్నమాట.
దాని తర్వాత ఫైనల్గా వీటన్నిటితో కూడా మనకి ట్రీట్మెంట్ కనుక సక్సెస్ కాలేదు అంటే, మనకి కావాల్సిన రిజల్ట్ కనుక రాలేదంటే, అల్టిమేట్గా మనకి అగ్నికర్మ ట్రీట్మెంట్తో సమస్య పూర్తిగా తగ్గిపోతుంది అన్నమాట, శాశ్వతంగా తగ్గిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అమ్మ, చెప్పండి, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అనురాధ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, సమస్య ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, అనురాధ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ నాకు నడుము జాయింట్, ఎస్ఐ జాయింట్ అంటారు కదండి, అవును, సాక్రోఇలియాక్ జాయింట్ అంటారు, అక్కడ పెయిన్ వస్తుందండి. మెట్లు ఎక్కిన పాప, మా పాప నెట్టుకుని మెట్లు ఎక్కిన అలా పెయిన్ వస్తుంది. నేను అంత సిటీ స్కాన్ అన్ని చేసినా డిస్క్లలో వాటిలలో ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ పెయిన్ అంటున్నారు. ఆ పెయిన్ అప్పుడప్పుడు వస్తుంది, హెవీగా వస్తుంది, దీని తర్వాత అసలు కనపడట్లేదు. ఓకే ఓకే, మీ సమస్యని సాక్రోఇలియాటిస్ అంటారు. ఆ సాక్రోఇలియాక్ జాయింట్ లో వాపు రావడము, అక్కడ పచ్చి చేయడం అనేది సమస్య. దీనికి మీరు త్రయోదశాంగ గుగ్గులు మీరు రాసుకోండి అమ్మా, అనురాధ గారు మీరు రాసుకోండి, త్రయోదశాంగ గుగ్గులు ఒక మూడు మాత్రలు గుగ్గులు, ఉదయం ఒక మూడు మాత్రలు, రాత్రి ఒక మూడు మాత్రలు వేడి నీళ్ళతో వేసుకోండి. దాంతోపాటు మహారాసనాది కషాయం అని కూడా దొరుకుతుంది, అది కూడా ఒక 20-30 ml ఒక మూడు పూటలు వాడండి, ఒక 3-4 nels. మహారాసనాది కషాయం అమ్మా, మహారాసనాది కషాయం, దీన్ని ఒక 20-30 ml ఒక అరకప్పు నీళ్ళలో కలిపి రోజు 3 పూటలు వాడండి, ఒక 3-4 nels వాడితే సమస్య తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మడమల నొప్పులకు ఆయుర్వేదం ఎలాంటి మందు అందుబాటులో ఉందంటారు? మడమల నొప్పులకి చికిత్సా విధానాలతో పాటుగా మనకు అంటే డాక్టర్ సమస్య మనకి సమక్షంలో చేసే అగ్నికర్మ లాంటి ట్రీట్మెంట్స్, తర్వాత లోపలికి తీసుకునే మెడిసిన్స్, తర్వాత పైకి రాసే ట్రీట్మెంట్స్ అంటే తైలాలు కానీ లేకపోతే లేపాలు కానీ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. తర్వాత కొన్నిసార్లు ఉపనాహం అనేది ఒక ప్రత్యేకమైన చికిత్స కూడా చేస్తారన్నమాట ఆయుర్వేదంలో. అంటే ఏంటంటే మూలికలు వీటన్నిటిని కూడా కొన్ని పప్పు ధాన్యాలతో పాటు ఉడకపెట్టేసి ఆ ఉడికిన ముద్దని కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఆ పాదం మొత్తం పట్టించేసి దానిపైనుంచి ఏదైనా సిల్క్ కానీ లేకపోతే ఏదన్నా జంతువుల యొక్క చర్మముతో కట్టు వేస్తారన్నమాట. లోపల దాంతో ఏంటంటే లోపల ఒక రకమైన వేడి, తర్వాత వాతాహర అనేది ఒకటి డెవలప్ అయ్యి ఈ సమస్య తగ్గిపోతుంది. లోపలికి తీసుకునే మందులు కూడా ఆయుర్వేదంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు, దాదాపు ఒక 30-40 రకాల మందులు కూడా ఈ మడమల నొప్పుల మీద పనిచేసే మందులు ఉన్నాయి. వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, తర్వాత అది ఎన్ని రోజుల నుంచి ఉంది, తర్వాత ఏ ఏజ్ గ్రూపు, దానికి తర్వాత దానికి అసోసియేటెడ్గా అంటే కొన్నిసార్లు ఇంతకుముందు మనము ఆల్రెడీ డిస్కస్ చేసింది మడమల నొప్పులకి పరోక్షంగా కొన్ని రకాల కీళ్ళ జబ్బులు కూడా కారణంగా ఉంటాయి కదా. సో ఆ కీళ్ళ జబ్బులకి అసోసియేటెడ్గా ఉన్నప్పుడు మందులు మారుతాయి. సో ఇవన్నీ ఏంటంటే వైద్యుల సమక్షంలో తీసుకుంటే సమస్యకి మనకు ఒక మంచి పరిష్కారం ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అని చెప్పండి, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మీరు టీవీ వాళ్ళు మీట్లో పెట్టండి, టీవీ చూడకుండా మాట్లాడండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, ఓకే అండి, సో కాల్ కట్ అనేది. సో ఇంద మనం చాలామంది చూస్తుంటాం హైల్స్ ఎక్కువగా వేస్తుంటాం, సో అలాంటి వాళ్ళకి కూడా మడమల నొప్పి ఎక్కువగా వస్తుంది, సో వాళ్ళకి సజెషన్స్ ఏంటి? తప్పకుండా, ఇది ఒక మంచి ప్రశ్న, అంటే చాలామంది తెలుసుకోవాల్సింది అనమాట, చాలా మంచి ప్రశ్న ఇది. ఈ మధ్య ఫ్యాషన్ కొంచెం ఎక్కువైంది చాలామందికి, సో హై హీల్స్ వేసుకోవడం, కాకపోతే కొంతమంది ఏంటంటే హైట్ తక్కువ వాళ్ళు కూడా వాళ్ళకు తప్పని పరిస్థితుల్లో కొంతమంది హై హీల్స్ వాడడంలో తప్పలేదు, కానీ అదే పనిగా హై హీల్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే మడమల యొక్క జాయింట్లో ఉండే టెండన్స్ మీద అంటే మజిల్స్కి, తర్వాత మనకి బోన్కి అటాచ్ అయి ఉండే ఈ టెండన్స్ లిగమెంట్స్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి అన్నమాట. స్ప్రెయిన్ అనేది మొదలవుతుంది ఆ టెండన్స్లో, ఒక రకమైన ఏమంటారు టేర్ అంటే మనం బటన్ చింపితే ఎలా అవుతుందో ఆ టేర్ అనేది మొదలవుతుంది అన్నమాట. సో ఎందుకంటే ఒక రకమైన అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు, మనకి ఎప్పుడైనా పాదం సరైన స్థితిలో ఒక స్టేటస్లో ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం నించున్నప్పుడు కానీ పరిగెత్తినప్పుడు కానీ లేకపోతే మెట్లెక్కినప్పుడు కానీ ఆ పాదం కరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడే మన బాడీ వెయిట్ వల్ల ఆ పాదం మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ పాదం యొక్క పొజిషన్ అనేది కరెక్ట్గా ఉండకుండా మనం నడక కానీ లేకపోతే పరిగెత్తడం కానీ లేకపోతే మెట్లెక్కడం కానీ చేస్తే ఏమవుతుందంటే ఆ మనకి ఈ పాదంలో ఉండే యాంకిల్ జాయింట్ అంటారు కదా,
ఈ యాంకిల్లో ఉండే జాయింట్లో ఉండే టెండన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ కావడము, లేకపోతే అక్కడ చిరిగిపోవడము, లేకపోతే అవి వాచిపోవడము, ఆ వాచిపోవడం వల్ల ఆ జాయింట్ దెబ్బతినడం అనేది ఎక్కువగా సమస్యగా. దీనితో పాటుగా ఏంటంటే మనకి ఈ పిక్కల భాగం నుంచి ఈ మడమ పైన ఉండే కండరం గ్యాస్ట్రోనిమస్ మజిల్ అనే దాది ఒక టెండన్ లాగా ఫామ్ అయ్యి అది మడమ దగ్గరికి అటాచ్ అయి ఉంటుంది. దాన్ని హెచ్లిస్ టెండన్ అంటారు. ఈ హైల్స్ వల్ల ఏమవుతుందంటే ఈ హెచ్లిస్ టెండన్ మీద ముఖ్యంగా ఎక్కువ ఒత్తిడి పడుతుంది అన్నమాట. ఆ ఒత్తిడి పడడం వల్ల ఏమవుతుందంటే అది వాచిపోయి బిగదీసుకుపోయి గట్టిపడిపోతుంది అన్నమాట. గట్టిపోవడం వల్ల ఏమవుతుంది, దాంట్లో ఉండే ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. ఆ తగ్గడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైతే అది అత్తుకుంటుందో మడమ మీద, మడమ యొక్క బోన్ మీద, హీల్ బోన్ మీద అది లాగడం జరుగుతుంది అన్నమాట. తద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉండే బోన్ అనేది దెబ్బతింటుంది. దానివల్ల ఈ మడమ నొప్పులు అనేవి రావడం అవకాశం ఉంటుంది. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? జాగ్రత్తల్లో మనము ఎక్కువగా పాటించండి, ఒకవేళ మనకి పాదంలో ఏ రకమైన కానీ ఇబ్బంది మొదలైంది అని మనకి ఏమన్నా కొంచెం నోటీస్ లాగా అనిపించింది అనుకోండి, అంటే మనం నడిచేటప్పుడు కానీ లేదా ఉదయం లేవగానే కాలు కింద పెట్టగానే కొంచెం మనకి పాదంలో ఏమాత్రం మార్పు లాగా కనిపించినా కానీ ఇది భవిష్యత్తులో పాదానికి సంబంధించిన సమస్యగా మారే అవకాశం ఉందని ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దానికి ఏం చేయాలంటే పాదం మీద ఎక్కువగా ఒత్తిడి పడకుండా ఉండే యాక్టివిటీస్ చేయడము, లేకపోతే కొన్నిసార్లు ఈ వృత్తులలో ఉండే వాళ్ళకి ఈ పాదం మీద మనం నించోని పని చేసే వాళ్ళకి వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు ఆ పని ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఏం చేయాలంటే కొన్నిసార్లు కొద్దిసేపు ఒక 3 గంటలకో 4 గంటలకో కొంచెం పాదం మీద ఒత్తిడి పడకుండా ఉండే విధంగా కూర్చోవాలన్నమాట. సో తర్వాత అడ్డదిడ్డంగా నడవడము, లేకపోతే ఎగుడు దిగుడుగా ఉండే సర్ఫేస్ మీద ఎక్కువ స్పీడ్గా నడవడము, చూసుకోకుండా నడవడం, కొన్ని రాళ్ళు రప్పలు ఇలాంటి గుంతలు ఇలాంటివన్నీ ఏవి చూసుకోకుండా సడన్గా పరిగెత్తడం ఇలాంటి వాటి వల్ల జాగ్రత్తగా ఉండాలన్నమాట. తద్వారా ఏమవుతుందంటే పాదాల్లో ఒత్తిడి పడకుండా మనం చూసుకోవచ్చు. ఓకే అండి, మెదక్ నుంచి ఒక కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి. నమస్తే అండి. పేరు చెప్పండి అమ్మా. నా పేరు కిరణ్మయ్య అండి. ఓకే, సమస్యలు చెప్పండి డాక్టర్ గారు. ఇక్కడ యాంకిల్ పోర్షన్ లో స్వెల్లింగ్ వచ్చేసి చాలా రోజుల నుంచి నొప్పిగా ఉంటుంది, ఎక్కువ నడిచినా నొప్పిగా అనిపిస్తుంది అండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా, అర్థమైంది మీ సమస్య. అర్థమైంది, ఇది అది యాంకిల్లో ఉండే మనకి సైనోవైటిస్ అంటారు. అక్కడ ఉండే సైనోవియల్ మెంబ్రేన్ అనేది వాచిపోతుంది అన్నమాట. అక్కడ ఒక నీరు లేకపోతే ద్రవ పదార్థం అనేది అక్కడ ఎక్కువగా పోతుంది. దీనికి కూడా మీరు ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ చాలామందికి మనము ఒక మందును మనం సజెస్ట్ చేయడం జరిగింది. త్రయోదశాంగ గుగ్గులు అమ్మ, మీరు రాసుకోండి. త్రయోదశాంగ గుగ్గులు అనేది ఈ సమస్యకి చాలా బాగా పనిచేస్తుంది. త్రయోదశాంగ గుగ్గులు, దశాంగ గుగ్గులు, ఇది ఆయుర్వేదం మందులమ్మే, ఏ షాపులైనా మీకు దొరుకుతుంది. ఇది ఒక 3 నుంచి 4 మాత్రలు 2 నుంచి 3 పూటలు వేసుకోండి. ఈ వాపు తగ్గిపోతుంది. పైనుంచి మీరు మీకు ఇంట్లో దొరికే ఒక సోంపు అంటారు కదా, సోంపు, ఆ సోంపుని మెత్తగా నూరి కొంచెం వేడి చేసి దాన్ని అక్కడ అంటించండి. అంటించి అలాగే కట్టుకట్టండి. రోజు అలా 1-2 సార్లు చేస్తే ఈ సమస్య తగ్గిపోతుంది అమ్మా. 2-3 నెలలు వాడండి ఇట్లా. రోజు పూటకి 2 నుంచి 3 కానీ 3 నుంచి 4 కానీ వేసుకోండి. ఇది చిన్న చిన్న టాబ్లెట్సే ఉంటాయి, 3, 4, 6 వరకు వాడినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు 3 నుంచి 4 టాబ్లెట్స్ రోజుకి 2 పూటలు వాడండి. సార్ నాకు ఏంటంటే ఇది చాలా రోజుల నుంచి ఉంది, నియర్లీ ఒక 1 ఇయర్ అయిపోయింది, 1-2 ఇయర్స్ అయిపోతుంది. తగ్గిపోతుందమ్మా, అది యాంకిల్లో ఉండే సైనోవియల్ పెయిన్ కాదు, అది వాపు ఉంటుందమ్మా, వాపు ఉంటుంది. ఆ వాపు మీద ప్రెస్ చేసినప్పుడు లోపలికి గుంటలాగా పడుతుంది. అవునమ్మా, దాన్ని సైనోవైటిస్ అంటారు. అది మీకేం? ఓకే డాక్టర్ గారు, ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మడమలకు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏమైనా ఆరోగ్య ఆహార నియమాలు ఏమైనా పాటించాలంటారు? ఆహార నియమాల్లో ముఖ్యంగా అంటే ఆయుర్వేదంలో మనకి ముఖ్యంగా ఏంటంటే అందరు తెలుసుకోవాల్సిన ఒక చిన్న ఏంటంటే ఆయుర్వేదంలో ఎప్పుడు కానీ సమస్యకి అంటే ఒక రోగానికి మాత్రమే పథ్యం ఉంటుంది, మందులకి పథ్యం ఉండదు. ఇది చాలామందికి తెలియక ఏంటంటే ఆయుర్వేద మందులు వాడితే తప్పకుండా పథ్యం చేయాలని. పథ్యం ఎందుకంటే ఆ సమస్య ఫలానా ఆహార పదార్థాల వల్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను మానేయాలని చెప్పడం జరుగుతుంది ఆయుర్వేదంలో. కాబట్టి ఈ వాతానికి సంబంధించిన ఎలాంటి వీటిలలో కూడా ఏంటంటే మనకి వాత ప్రకోపకర ఆహార పదార్థాలని మనము
వంకాయ, గోంగూర, గుమ్మడికాయ ఇలాంటివన్నీ కూడా మానేయాలన్నమాట. ఎక్కువగా ఉడకపెట్టిన ఆహారాలను తినాలన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే ఈ సమస్య తగ్గిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు ఎస్ఎస్ ఆనంద్ అండి. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. మీరు టీవీ పూర్తిగా మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి. మీ వయసు ఎంత? మీరు టీవీ వాల్యూమ్ పూర్తిగా తగ్గించండి. ఓకే డాక్టర్ గారు, మనకు కాల్ కట్ అవుతుంది. సో మీరు మా స్టూడియోకి వచ్చి మడమల నొప్పులకు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ మనకు ప్రస్తుతానికి అందుబాటులో ఉందో చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళకి అందరికీ ఆరోగ్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందరికి సెల్వం, మరి నమస్తే.